హాయ్ అండి, ఈరోజు వీడియోలో ఇలాగ నారాయణపేట శారీస్ వచ్చినప్పుడు మనకి కింద బార్డర్ వస్తుంది కదా, బార్డర్ అనేది కట్ చేయకుండా నీట్గా చాలా సింపుల్గా ఫస్ట్ టైం చూసినా కూడా పర్ఫెక్ట్గా కుట్టేలాగా వీడియోలో చూపిస్తాను. వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎలా కట్ చేయాలి, ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్టు, బ్యాక్ వచ్చేసి డ్రాప్ ఉంది, చూసారా? ఎక్కడ కూడా బార్డర్ అనేది కట్ అవ్వకుండా మంచి నీట్గా వచ్చేటట్టు నేను చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలా ఫ్రంట్ పార్ట్లో బార్డర్ వేసి లైట్గా ఇలాగ డిజైన్ పెట్టమన్నారు. సో ఫైనల్ లుక్ అయితే సూపర్ ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ అయితే చేయండి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో, ఎక్కడ కూడా కొంచెం కూడా క్లాత్ వేస్ట్ అవ్వకుండా మీకు చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇదనమాట. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి మొత్తం శారీ అండి. ఈ శారీలోంచి పళ్ళు తీసేస్తాను. అయితే బాడీ పార్ట్కి 1 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను, కాటన్ క్లాత్. కింద వచ్చేసి క్రేప్ అనమాట. క్రేప్ ఎందుకు తీసుకున్నా అంటే పన్న ఎక్కువ ఉంటుంది, వీళ్ళు బాగా హైట్ ఉన్నారు కదా. మామూలుగా అయితే పాలిస్టర్ వేసుకుంటారు హైట్ తక్కువ ఉన్న వాళ్ళు, హైట్ బాగా ఎక్కువ ఉన్నారు కాబట్టి పన్న ఎక్కువ ఉన్నది కావాలి. క్రేప్ అయితే సరిపోతుంది, క్రేప్ ఎక్కువ పన్న ఉంటుంది కాబట్టి హైట్ అనేది సరిపోతుంది. 3 మీటర్స్ తీసుకున్నానండి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ అయితే పళ్ళుని సపరేట్గా కట్ చేసేసుకుందాము. పళ్ళు అంతా కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్లో బాడీ పార్ట్, ఆ తర్వాత మనకి కింద బాటమ్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసి కాటన్ క్లాత్, 1 మీటరు తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నాను. ఇది క్రేప్, 3 మీటర్స్, 1 మీటర్ 45 రూపీస్ నుంచి 50 వరకు ఉండొచ్చు ఏరియాని బట్టి. బాడీ మెషర్మెంట్స్ అండి, బాడీ మెషర్మెంట్స్ కూడా తీసుకున్నాను. బాడీ మెషర్మెంట్స్ అన్నీ తీసుకున్నానండి. హయ్యర్ చెస్ట్, మిడిల్ చెస్ట్, నడుము లూజు, బాడీ పార్ట్ ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడ వరకు, తర్వాత వచ్చేసి పైన షోల్డర్ దగ్గర నుంచి కింద ఫ్లోర్ లెంత్ వరకు హైట్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఇలా ఐరన్ చేసుకోవాలండి. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి. సో ఇలా ఉన్న తర్వాత స్ట్రేట్గా, ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా రాలేదు, స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇలాగా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ అంత పెట్టుకున్న ప్రాబ్లం లేదు. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్, బ్యాక్ వచ్చేసి డ్రాపు. నేనైతే ఖర్చు కోసం 1/2 ఇంచ్ వరకు పెట్టుకున్నాను, కానీ వాళ్ళు 14.5 బాడీ పార్ట్ వచ్చింది, దాన్ని బట్టి మనం చూసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి హైట్, హైట్ కూడా మార్కింగ్ వేసేసుకోండి. మనం పక్కన రాసి పెట్టుకోవాలన్నమాట, అన్నీ రాసి పెట్టుకుంటే ఈజీగా మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు. స్లోగా నీట్గా క్లారిటీగా వచ్చేలా చెప్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హైట్ మార్కింగ్, ఒక స్లిప్లో రాసి పెట్టుకోవాలి మనం. ఇలాగ రాసి పెట్టుకుంటే ఈజీగా మనకి అర్థమవుతుంది. హైట్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి ఫ్లోర్ లెంత్ వరకు 56 వచ్చిందండి. బాడీ పార్ట్ వచ్చేసి మనకి 14.5 వచ్చింది. హ్యాండ్స్ ఏమో 5 ఇంచెస్, లూజ్ వచ్చేసి 16 ఇంచెస్లు, ఆర్మ్ లూజు 18.5, షోల్డర్ వచ్చేసి 16. సో ప్రతిదాన్ని కూడా 4 భాగాల కింద చేసుకోవాలన్నమాట. అంటే మనకి మొత్తం రౌండ్గా తీసుకున్నాం కదా, ప్రతిదాన్ని 4 భాగాలు చేసుకుని పక్కన రాసి పెట్టుకోండి. సో నేను చెప్తా ఉంటాను ఎలా కట్ చేయాలి ఏంటనేది, స్కిప్ చేయకుండా చూడండి. 9.5 వచ్చింది చెస్ట్ లూజ్ అనేది, ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. తర్వాత వచ్చేసి మనకి హైట్ పార్ట్, హైట్ వచ్చేసి 14 ఇంచులు తీసుకుంటున్నానండి, ఎందుకంటే కింద ఖర్చు ఎక్కువ పెట్టాను కదా అందుకుని. పైన ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచు. ఇప్పుడు దీన్ని కూడా స్ట్రేట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి, ఎల్ స్కిల్ సహాయంతో అయితే స్ట్రేట్గా వస్తుంది. తర్వాత వచ్చేసి షోల్డర్, ఇక్కడ కూడా కింద చెస్ట్ లూజ్ మార్కింగ్ వేసుకున్నాం కదా, పైన కూడా 9.5 మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. స్ట్రేట్గా లైన్ వేసేయండి, ఇలాగా ఇక్కడ కూడా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి. అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది మనకి, 16 ఇంచులు కదా, దాంట్లో సగం 8 ఇంచులు వస్తుంది. అయితే వెనకాల థ్రెడ్స్ పెట్టమన్నారు కాబట్టి నేను పాత ఒక 8 తీసుకుంటున్నాను, ఎందుకంటే థ్రెడ్కి అంత మనకి కరెక్ట్గా రావాల్సిన అవసరం లేదు, అలా పాత ఒక 8 పెట్టుకుంటేనే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది. సో నేనైతే పాత ఎక్కువ 8, అదే ఉక్స్ పెట్టుకోవాలంటే 8 ఇంచులు పెట్టుకోవచ్చు. నేనైతే పాత ఒక 8కి అయితే మార్కింగ్ వేసుకున్నాను. చంకడౌన్ కూడా పాత ఒక 8కే మార్కింగ్ వేసుకోవాలి, చంకడౌన్ కూడా పాత ఒక 8. ఇలాగా ఇక్కడ కూడా పాత ఒక 8 వచ్చేటట్టు చూసుకోండి, ఎందుకంటే స్ట్రేట్గా లైన్ రావాలి కదా అందుకుని.
ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది మన వైపుకి మార్కింగ్ వేసుకోవాలండి బోట్ నెక్ బ్లౌజ్కి, ఎందుకంటే మనకి హై నెక్ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఎక్కడ ముడత రాకుండా ఉంటుంది అన్నమాట. ఒక 1/2 ఇంచ్ అంతే, బ్యాక్ పార్ట్లో 1/2 ఇంచు, ఫ్రంట్ పార్ట్లో ఒక 1/4 ఇంచు మన వైపుకి మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ 1.5కి మార్కింగ్ వేసుకుని ఇలా నీట్గా కర్వ్ అనేది తీసేసుకోండి, ఇలా కర్వ్ అనేది తీసుకోండి. ఇప్పుడు షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని, ఇక్కడ షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని గీత పక్క నుంచి చూసుకుంటూ వెళ్ళాలి. ఎంత రావాలి, దగ్గర దగ్గర 9.5 వరకు రావాలండి. ఇలా గీత కింద నుంచి నాకు 9 మీద 2 గీతలు వచ్చింది. ఇలా చూసుకుంటే కరెక్ట్గా మనకి సెట్ అవ్వాలన్నమాట, అప్పుడు ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. లైట్గా డౌన్ చేస్తాను, ఇలా లైట్గా డౌన్ చేస్తే మనకి సరిపోతుంది, ఎందుకంటే ఆ 2 గీతలు కూడా కరెక్ట్గా వస్తే మనకి షోల్డర్ దగ్గర స్లోప్ ఇస్తాం కదా, అప్పుడు సెట్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంటుందండి, ఫస్ట్ టైం మీరు వాళ్ళ లాంగ్ ఫ్రాక్లు కుడితే మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్లు అనేది అవుతాయి, ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనకి తెలిసిపోతుంది ఈజీగా వీళ్ళకి ఎంత వస్తుంది ఏంటి అనేది. సో నోట్ చేసి పెట్టుకోవాలన్నమాట వీళ్ళకి ఎంతకు వస్తే సెట్ అవుతుందని. సో నాకైతే కరెక్ట్గా వచ్చేసింది, ఇప్పుడు ప్రాబ్లం లేదు. తర్వాత వచ్చేసి నెక్ షోల్డర్ అవన్నీ, ఇక్కడేమో షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసుకుని 2.5కి మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఇలా 2.5కి మార్కింగ్ వేసుకున్న తర్వాత మిగతాదంతా మన నెక్ కింద వెళ్ళిపోతుంది అన్నమాట. బోట్ నెక్ కాబట్టి మనం ఫస్ట్ షోల్డర్ మార్కింగ్ వేసుకోవాలి. చూడండి ఇక్కడ 2.5, నెక్ డౌన్ వచ్చేసి నేను 4 ఇంచులు తీసుకుంటున్నానండి. 4 ఇంచులు తీసుకుంటే మనకి షేప్ అనేది బాగా వస్తుంది. వీళ్ళు హైట్ ఎక్కువ ఉన్నారు కదా, హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి 3.5 తీసుకుంటే బోట్ వస్తుంది, హైట్ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకి 4 ఇంచులు తీసుకోవాలి, అంతకంటే ఎక్కువ వెళ్ళకూడదు, అది బోట్ నెక్ అవ్వదు. ఇలా గెల షేప్ ఇచ్చిన తర్వాత ఇలా కర్వ్ స్కేల్ తోటి నీట్గా అడ్జస్ట్మెంట్ అనేది ఎలాగవుతుందో చూసుకుని ఇలాగ ఫస్ట్ వచ్చేసి ఇలా కర్వ్ తీస్తాం కదా, ఇక్కడ స్ట్రైట్గా రావాలన్నమాట. సో ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేయండి మనకి థ్రెడ్స్ పెట్టుకుంటానికి. డీప్ వచ్చేసి 4 ఇంచులు తీసుకుంటున్నాను, సరిపోతుంది, ఇంకా అంతకంటే ఎక్కువ తీసుకున్నా కూడా బాగోదు. విడ్త్ వచ్చేసి నేను 2.5 తీసుకుంటున్నాను. డ్రాప్ ఇమ్మన్నారు వెనక సైడు, ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకుని ఇక్కడ కూడా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ మొత్తానికి పొడుగు వచ్చేసి 8 ఇంచుల వరకు వచ్చింది, సరిపోతుంది, మరి అంత ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లం అవుతుంది. ఈ 4 ఇంచుల సగానికి ఒక మార్కింగ్ వేసుకోండి, 2 ఇంచులు వస్తుంది. ఇలా క్రాస్గా లైన్ వేసుకుని కర్వ్ స్కేల్ తోటి ఇక్కడి నుంచి ఇలా కర్వ్ తీసుకోండి, ఇలా నీట్గా కర్వ్ అనేది తీసుకోవాలి, ఇలా నీట్గా ఇలాగ చూడండి, ఇలా నీట్గా కర్వ్ తీసుకుని నడుము లూజు మనకి 36 వచ్చింది, దాంట్లో సగం 9 ఇంచులు అంటే 4వ భాగం 9 ఇంచులు, దీనికి 1 ఇంచ్ కలిపితే 10 ఇంచులు మాట, 10 ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు, హైట్ వచ్చేసి 4 ఇంచులు తీసుకోండి, అంతే ఇలా షేప్ ఇచ్చేసేయండి. అయితే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాతే మనం డ్రాప్ కట్ చేసుకోవాలి, లేకపోతే మనకి మార్కింగ్ అనేది సరిగ్గా రాదు, అటు ఇటు జరిగిపోతుంది అన్నమాట. సో ఇప్పుడైతే నెక్ వరకు అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకోవాలి, ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా స్ట్రైట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి, ఇలా మొత్తం కూడా నడుములు దగ్గర టక్స్కి ఉంది కదా, అక్కడ చిన్న చిన్న టక్స్ పెట్టేసుకుంటే మీకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా టక్స్ పెట్టేసుకోండి. సో ఇది అయిపోయిందండి, దీన్ని పక్కన పెట్టేద్దాము. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కూడా ఫోల్డింగ్ వైపే ఉండాలండి, ఎందుకంటే ఇది వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ ఓపెన్ కాదు కదా, పైనుంచి వేసేసుకుంటారు కాబట్టి లాంగ్ ఫ్రాక్ని, మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా ఫోల్డింగ్ వైపే ఉండాలి, లైనింగ్ అదేవిధంగా ఒరిజినల్ కూడా. సో ఇప్పుడు కూడా ఇలా ఫోల్డింగ్ వైపు పెట్టేసుకోండి, ఇలా పెట్టేసుకుని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన క్లాత్ తోటే మన హ్యాండ్స్ కటింగ్ అయితే ఉంటుంది, కొద్దిగా జాయింట్ పడుతుంది. సో నేను తర్వాత వేస్తాను. ఇప్పుడైతే ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి, ఎల్ షేపు స్కేల్ తోటి ఇలా స్ట్రైట్గా ఇలా పెట్టేసుకోండి, కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి. ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ అండి, బ్యాక్ పార్ట్ కన్నా 1/2 ఇంచ్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట, చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, చెస్ట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా 1/2 ఇంచ్ వరకు ఎక్కువ తీసుకోవాలి, తక్కువ ఉన్న వాళ్ళకి 1/4 ఇంచు, కప్స్ పెట్టుకుంటే 1 ఇంచు అలా ఉంటుంది. చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి 1/4 ఇంచు, బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 1/2 ఇంచు, కప్స్ పెట్టుకుంటే 1 ఇంచు.
ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ యాస్టిజ్గా మార్కింగ్ వేసుకోండి ఫ్రంట్ పార్ట్ కూడా. అయితే బ్యాక్ పార్ట్ నెక్ అనేది ఒక 1/2 ఇంచ్ కిందకి దింపండి, మరీ పైకి అయిపోతుంది. ఇక్కడ సైడ్ జాయింట్ వైపుకు ఒక 1 ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకోండి, ఎందుకంటే ప్రిన్సెస్ కట్ కట్ చేసి కుడతాం కాబట్టి ఒక 1 ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకోవాలి. వీళ్ళ సహాయంతో ఇలాగా ఎల్ షేప్ దగ్గర మార్కింగ్ వేసుకోండి, ఎందుకంటే బ్యాక్ పార్ట్లో మనం ఎల్ షేప్ దగ్గర ఒక 1/2 ఇంచ్ మన వైపుకి మార్కింగ్ వేసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్లో ఒక 1/4 ఇంచ్ అనేది మన వైపుకి మార్కింగ్ వేసుకోవాలన్నమాట. అప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్లో ముడతలు రావు. ఇది అయిపోయింది, ఇక్కడ కూడా నీట్గా ఇలాగా మార్కింగ్ వేసేసుకోండి. నేను చెప్పాను కదా ఒక్క 1/2 ఇంచ్ నుంచి 1 ఇంచ్ వరకు కిందకి దింపచ్చు, నేనైతే 1/2 ఇంచే కిందకి దింపాను, 4.5 వరకు దింపాను అనమాట. యాక్చువల్గా 4 ఇంచులు ఇచ్చాను కదా బ్యాక్, ఇక్కడ 4.5 దింపాను. ఇక్కడ కూడా బోర్డ్ షేప్ ఇచ్చేసేయండి ఇలాగా, ఇలా మొత్తం కూడా నీట్గా బోర్డ్ షేప్ అయితే ఇచ్చేయాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ 4 ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ వేసుకోండి, ఎందుకంటే ఇక్కడ మనకి డిజైన్ వస్తుంది అనమాట, చంక దగ్గర నుంచి డిజైన్ రావాలి. అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి బండ గుర్తులతోటి. మీకు చంక డౌన్ ఎక్కడుంటే అక్కడ 5 ఇంచుల దగ్గర ఉందనుకోండి, 5 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసుకోండి. అంటే షోల్డర్ దగ్గర నుంచి చంక డౌన్ మీరు 5 ఇంచులు ఇచ్చారనుకోండి, 5 ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి. అదే 6 ఇంచులు ఇస్తే 6 ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి చంక డౌన్ బట్టి. ఇంకో ఇలా రావాలంట నాకు చెప్పారనమాట. సో అలా రావాలంటే మీరు ఏం చేయాలంటే చంక డౌన్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మనకి డిజైన్ అనేది వస్తుంది, పోర్ట్లీ బటన్స్ పెట్టుకోవాలి. ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకోండి, ఇలాగా ఇలా షేప్ ఇవ్వచ్చు. కానీ నేనేమి ఇవ్వను అవసరం లేదు, చంక దగ్గరికి ఎలాగ వెళ్ళిపోతుంది కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు, చంక డౌన్ వరకు తీసుకుంటే చాలు. ఇక్కడ మనకి ఒక 1/4 ఇంచ్ అనేది మన వైపుకి మార్కింగ్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో ఒక 1/2 ఇంచ్ ఇచ్చాం కదా, ఒక 1/4 ఇంచ్ అనేది ఇక్కడ ఇక్కడ 1/4 ఇంచ్ అనేది మన వైపుకి మార్కింగ్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇప్పుడు ఇలా క్రాస్గా లైన్ తీస్తే మనకి ఎల్ షేప్ దగ్గర ఒక 1/4 ఇంచ్ అనేది లోపలికి వస్తుంది. ఇక్కడ 1 ఇంచ్ అనేది లో తీసుకోవాలి. మామూలు బ్లౌజ్కి 1/2 ఇంచ్ తీసుకుంటాం కదా, ఈ బోట్ నెక్ బ్లౌజులకి ఏదైనా సరే, బ్లౌజ్ అయినా లాంగ్ ఫ్రాక్లు అయినా సరే ఒక 1 ఇంచ్ వరకు లో తీసుకున్నామంటే మీకు ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా ఉంటుంది. షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేయండి, ఇది వచ్చేసి 38 సైజ్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని మనం పైనుంచి 10.5కి మార్కింగ్ వేసుకోవాలి, చెస్ట్ పాయింట్ అనమాట ప్రిన్సెస్ కట్ కోసం. అయితే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 3.5కి మార్కింగ్ వేసుకోండి ఈ సైజు వాళ్ళకి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ యాడ్ చేయాలన్నమాట, 4 ఇంచులకు మార్కింగ్ వేసుకుంటే మనకి షేప్ అనేది బాగుంటుంది. కిందకి పైకి ఒక 1/2 ఇంచ్ డిఫరెన్స్ ఉండాలి. ఈ వీళ్ళకి చెస్ట్ ఎక్కువ కాబట్టి 2 ఇంచులకి మార్కింగ్ వేశాను. హైట్ వచ్చేసి 1.5 డాట్ హైట్, విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్. నార్మల్ చెస్ట్ ఉన్న వాళ్ళకి 1.5 సరిపోతుంది చెస్ట్ విడ్త్. ఇలా షేప్ ఇచ్చేసేయండి అంతే. ఇప్పుడు నేను కట్ చేయను, మీకు తెలుసు కదా నా మెత్తలో నేను కట్ చేయను అని చెప్పేసి, నేను స్టిచ్చింగ్లోనే కట్ చేసుకుంటానన్నమాట. చాలా బాగుంటుంది నా మెత్తలు, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మొత్తం కూడా నీట్గా ఎలాగైతే మార్కింగ్ వేసామో అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ కూడా ఈ వీళ్ళ సహాయంతో ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుంటే మనకి డిజైన్ ఇచ్చేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఇక్కడ కూడా అంతే, ప్రిన్సెస్ కట్ దగ్గర కూడా అంతే. ఇక్కడ ఇలా షేప్ వస్తుంది అన్నమాట, పైన షేప్ ఇచ్చాం కదా కింద కూడా షేప్ ఇవ్వాలి. ఇక చిన్న టక్స్ ఇచ్చేసేయండి అంతే. రండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో బాడీ పార్ట్. సో దీన్ని ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకోవాలన్నమాట. పళ్ళు తీసేసాను ఆల్రెడీ, తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్ కోసం కొద్దిగా నాకు క్లాత్ కావాలి. ఇప్పుడు మనం నెక్ కట్ చేసుకుందాం. నెక్ ఫస్ట్లో కట్ చేయలేదు కదా, డ్రాప్ అనేది ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇలా మొత్తం కూడా కట్ చేసుకుని ఇప్పుడు హ్యాండ్స్, హ్యాండ్స్ కోసము 4 ఫోల్డింగ్ చేసుకోవాలండి. 4 ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత నాకు కొంచెం అతుకు పడింది. ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకోండి, స్ట్రేట్గా లైన్ వేసుకుని కట్ చేసేయండి. ఒక 1/4 ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి, ఎందుకంటే మనకి బార్డర్ వచ్చింది కాబట్టి తిప్పేసుకుంటే సరిపోతుంది.
ఒక పావు ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. అయిపోయిందండి. ఇప్పుడు హైట్ వచ్చేసి 5 ఇంచెస్, వీళ్ళు 5 ఇంచెస్ ఇమ్మన్నారు అందుకని 5 ఇంచెసే ఇచ్చాను. ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి. ఇక్కడ డౌన్ వచ్చేసి నేనైతే యాక్చువల్గా అయితే 9 నెంబరు ఆర్మ్ లూజు, 9 నెంబర్కి మనం 3.5 ఇస్తాం కదా, కానీ ఇది 5 ఇంచులు ఉంది కాబట్టి నేను 3.5 ఇచ్చాను. 3.5 ఇస్తే మరీ లోపలికి వెళ్ళిపోయినట్టు ఉండదు. ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది మనకి, 18.5 అంటే 9.5, 9.5కి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి. తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకు 16 ఇంచులు, దాంట్లో సగం 8 ఇంచులు, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు అంతే. ఇలా ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసుకుని ఒక బాక్స్ లాగా రెడీ చేసుకున్న తర్వాత ఆర్ములు స్ట్రైట్గా చూసుకోండి ఎంత వచ్చిందో. దీని సగానికి ఒక ఫోల్డింగ్ చేసుకోండి. ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా లైన్ వేయండి, పర్ఫెక్ట్గా వస్తుందండి. హ్యాండ్స్ అనేవి ఎక్కడ ముడతలు రావు. తర్వాత వచ్చేసి ఇక్కడ కార్నర్కి 2 ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి, ఎందుకంటే ఈ 9 నెంబర్ కదా ఆర్ములుసు, 2 ఇంచులకు మార్కింగ్ వేసుకుని సరిపోతుంది. షోల్డర్ దగ్గర 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని కర్వ్ స్కేల్ తోటి ఈ పాయింట్ ఆ పాయింట్ కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఇలా కలపాలి. తర్వాత ఇలా తిప్పేసి మళ్ళీ ఇలా కలిపితే అప్పుడు షేప్ అనేది బాగా వస్తుంది అన్నమాట, హ్యాండ్ షేప్ అనేది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు, హ్యాండ్ డౌన్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకోండి, ఓకేనా, అది వచ్చేసి పాయింట్ అన్నమాట. ఇప్పుడు షోల్డర్ దగ్గర మనం 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ కోసం, ఫ్రంట్ పార్ట్ కోసం ఇక్కడ చంక దగ్గర మన వైపుకి 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటే ముడతలు రావు. పైన ఎలాగైతే మార్కింగ్ వేసామో కింద కూడా ఆ 1 ఇంచ్కి టచ్ అయ్యేటట్టు మార్కింగ్ వేసేసుకోవాలి, అప్పుడు మీకు ముడతలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఎలా మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా నీట్గా ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా కట్ చేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా సరిపోతుంది, అంటే మన లోతు పర్ఫెక్ట్గా. ఇప్పుడు హ్యాండ్స్ అయితే మనకు రెడీ అయిపోయినాయి. ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి, ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్. అయిపోయిందండి. ఇదంతా రెడీ అయిపోయింది కదా మనకి ఫ్రంట్ పార్ట్. అయితే నేను పళ్ళు తీసేసాను కట్ చేసేసి, దానికి వచ్చిన బోర్డర్ ఉంటుంది కదా దీన్ని మనకి వాడుకోవచ్చు అండి, హ్యాండ్స్కైనా దేనికైనా. ఇలా పెట్టేసుకుని ఒక హ్యాండ్కి వస్తుంది, ఇంకొక హ్యాండ్ ఎక్కడైనా మళ్ళీ బోర్డర్ ఉంటే తీస్తానన్నమాట. అలా చేయటం వల్ల మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుంది. ఇది ఒక హ్యాండ్కి వచ్చింది కదా, ఇంకొక హ్యాండ్ ఇంకొక మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడు బోర్డర్ మిగులుతుంది కదా, దాంతో కట్ చేసుకోవచ్చు. సో మిగిలిన పైన పార్ట్ ఉంటుంది కదా, అది మనం డ్రెస్కి ఫ్రంట్ పార్ట్లో డిజైన్ పెట్టచ్చు. ఉంది కదా అని వేస్ట్ చేయకూడదండి, మళ్ళీ మనకి దొరకదు. సో ఈ పళ్ళు పాటు మొత్తం కూడా పక్కన పెట్టేద్దాము. వెనకాల హ్యాంగింగ్స్ కూడా పెట్టమన్నారు, వాటన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడైతే మనకి హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్. సో దీన్ని ఏం చేయాలంటే ఇలాగా ఫోల్డింగ్ చేయాలి. పెద్ద బోర్డర్ రావడం వల్ల మనకి ప్లెయిన్ క్లాత్ అనేది తక్కువ ఉందన్నమాట. ఇలాగా పెట్టేసుకుని ఫోల్డింగ్స్ వైపుకే ఉండాలండి, దానివల్ల మనకి క్లాత్ అనేది సేవ్ అవ్వదు అన్నమాట. రెండు ఫోల్డింగ్స్ వైపుకే ఉండాలి కదా అందుకని. ఇలా పెట్టేసుకోండి. ఇలా పట్టేసుకుని నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే, ఎంత కట్ చేసేయండి, దీన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకుందాం, ఇక్కడ కూడా అంతే. సో ఇదంతా పోగా నాకు 4 మీటర్స్ అయితే మిగిలిందండి. ఆ 4 మీటర్స్లోనే మనకి కింద ఫ్రంట్కి 2 పార్ట్, అదే 2 మీటర్స్, వెనకాల 2 మీటర్స్ అనేది వస్తుంది అన్నమాట. చూడండి, ఇలా పెట్టేసుకుని ఇక్కడ కూడా కొంచెం ఎగస్ట్రా క్లాత్ ఉంచుకుని కట్ చేసుకుందాం. ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే, ఇలా కట్ చేస్తే మనకి కరెక్ట్గా ఉంటుంది. ఉన్న క్లాత్ని మన అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట. ఇంకా 4 మీటర్స్ ఉందండి మొత్తానికి. పళ్ళు తీసేగా మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసేగా ఎలాగో మనకి బోర్డర్కి హ్యాండ్స్ ఉంటుంది కాబట్టి దానికి ఎక్స్ట్రా క్లాత్ ఏం అవసరం లేదు. ఫైనల్గా నాకైతే 4 మీటర్స్ అయితే మిగిలింది, ఫ్రంట్కి 2 మీటర్స్, బ్యాక్కి 2 మీటర్స్ అన్నమాట. ఇలా నీట్గా కట్ చేసుకుని పక్కన పెట్టేస్తాను.
ఇప్పుడు రెడీ అయిపోయిందండి. హ్యాండ్స్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అంతా కట్ చేసి పెట్టుకున్నాం. 4 మీటర్స్ ప్లెయిన్ క్లాత్ అయితే ఉంది. ఇది చూడండి, ఇదంతా కూడా మనం రెడీ చేసి పెట్టుకున్నదే. బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్, తర్వాత వచ్చేసి హ్యాండ్స్. ఇంకో ఇది వచ్చేసి డిజైన్ కోసం, ఫ్రంట్ పార్ట్లో డిజైన్ కావాలి కదా, దానికోసం మంచి క్లాత్ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను, చాలా బోర్డర్ ఉంది కదా అని. సో ఇప్పుడు వచ్చేసి మనకి కింద పార్ట్, కింద పార్ట్ కోసం నేనైతే మొత్తం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను ఫస్టే నేను క్లాత్ మీద చెప్తే మీకు అర్థం కాదు, ఫస్ట్ పేపర్ మీద చెప్తాను. సో ఉన్న క్లాత్ని మొత్తం కూడా మనం ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట, ఎన్ని వీలైతే అన్ని ఫోల్డింగ్స్. అంటే మనకి 4 మీటర్స్ వచ్చింది కదా, చూడండి ఫస్ట్ అయితే చూడండి, ఇది క్లాత్ అనుకోండి, కింద బార్డర్ వచ్చింది, ఇదంతా కూడా బార్డర్, ఇదంతా కూడా. సో మీకు ఎంత వీలైతే అంత ఫోల్డింగ్ చేసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి మనకి ఇది 4 మీటర్స్ క్లాత్, ఓకేనా? దీన్ని వీలైనంత వరకు ఫోల్డింగ్ చేసుకోండి, మీరు ఎన్ని ఫోల్డింగ్ చేసుకుంటే అన్ని. ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఫోల్డింగ్ చేసుకుంటాం వల్ల నాకు 4 మీటర్స్ క్లాత్ కాస్త 16 లేయర్స్ వచ్చిందనమాట, 16 లేయర్స్. దీన్ని నడుము లూజ్ తోటి మనం మల్టిప్లికేషన్ చేయాలి. అలా చేయాలి అంటే ఫస్ట్ వచ్చేసి మనం బాడీ పార్ట్ అయితే రెడీ చేసేసుకోవాలి. ఫస్ట్ డాట్స్ అవన్నీ వేసుకుని బాడీ పార్ట్ రెడీ చేసుకున్న తర్వాత ఖర్చులతో కలిపి నడుము లూజ్ ఎంత వచ్చిందో దాన్ని చూసుకుని అది డివైడెడ్ బై 16 చేసుకోవాలన్నమాట. ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ అనమాట, లేయర్స్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని అంతా రెడీ చేసుకుని వస్తానండి. తిప్పేసుకుని మనం మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకుని డాట్లు వేసుకుంటే సరిపోతుంది. మీకు తెలుసు కదా ఎలాగే తిప్పేసుకోవాలి ఏంటో, ప్రతిసారి స్టిచ్చింగ్ ఛానల్ చెప్తూ ఉంటాను కదా స్టిచ్చింగ్ వీడియోలో. సో ఇలా డాట్లు కూడా వేసేసుకున్నాను. సో ఇదే అయిపోయింది, వెనకాల థ్రెడ్స్ పెట్టాలి కాబట్టి నేను ఇంకా పెట్టలేదు, లాస్ట్లో పెడతాను. దీన్ని సమానంగా పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్, ఓకేనా? ఫ్రంట్ పార్ట్ అయితే మొత్తం కూడా లైనింగ్ అంతా జాయిన్ చేసుకున్న తర్వాత డాట్స్ ఎలా వేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియోలో చూపించాను, వీలైతే మళ్ళీ చూపిస్తాను. సో మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసేసుకోండి లైనింగ్ అంతా కూడాని. అయితే ఇక్కడ మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా, ప్రిన్సెస్ కట్ మార్కింగ్, ఆ మార్కింగ్ పైనే కుట్టు వేసుకుని వచ్చేద్దాం. ఇక నెక్ తిప్పకూడదండి, డిజైన్ వస్తుంది కదా, ఆ డిజైనే తిప్పుతాను. ఇప్పుడైతే దీనిపైన ఎలా ఉందో అలాగా స్టిచ్ వేసుకుని వస్తాను. మొత్తం కూడా కరెక్ట్గా వచ్చేటట్టు చూడండి, ఇలా నీట్గా సదిరేసుకుని ఇలా మొత్తం కూడా ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసుకుని చూసారా స్టిచ్ ఎలా వచ్చింది, ఎక్కడైతే ఉందో అక్కడ వచ్చింది. ఈ పక్కన చూడండి, పక్క పక్కన వచ్చింది కదా, ఈ మిడిల్లోంచి కట్ చేస్తామన్నమాట. కట్ చేసి కుట్టాలి, ఎలాగైతే మార్కింగ్ ఉందో సేమ్ అదేవిధంగా కట్ చేసుకుని మళ్ళీ కుట్టాలి. చూపిస్తాను దీన్ని కూడా. ఇలా చేయటం వల్ల ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి, ఎక్కడ కూడా ఒక ముడత కూడా రాదనమాట అలా కట్ చేయటం వల్ల. ఇక్కడ కూడా అంతే, ఇలాగా మళ్ళీ కట్ చేసినాం కదా సేమ్ అదేవిధంగా కుట్టేయాలి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి. చూడండి ఇప్పుడు ఎలాగైతే కట్ చేసామో అలాగే కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇలాగా ఇలా పట్టేసుకుని కుడితే మీకు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడక్కర్లేదు. సో మళ్ళీ ఇలాగా కుట్టుకుని వచ్చేస్తాను చూడండి, ఇలా అన్నమాట. ఇలా కుట్టిన తర్వాత మనం ఓవర్లాక్ కూడా చేసేసుకుంటాను చూడండి. ఇలా జాయిన్ చేసుకొచ్చాను కదా, ఇలా వస్తుంది షేప్ అనేది, బాగుంటుంది. ఇది స్మూత్ క్లాత్ కాబట్టి మెత్తగా ఉంది కాబట్టి తెలియట్లేదు. సో నేను ఓవర్లాక్ కూడా చేసేసానండి. దీన్ని కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకుని బ్యాక్ పార్ట్ను కూడా కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక దాని మీద ఒకటి పెట్టుకోవాలి, ఓకేనా? ఇలాగ దీన్ని కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని చంక దగ్గర కరెక్ట్గా ఉండేటట్టు, ఇలా చంక దగ్గర కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ డాట్లు వేయడం వల్ల మనకి కిందకి దిగుతుంది కదా, అయితే లాంగ్ ఫ్రాక్లకే మనం కనీసం 1 ఇంచ్ అయినా క్రాస్ తీసుకోవాలన్నమాట. అదే బ్లౌజులకైతే ఒక 1/2 ఇంచ్ అలా ఉంటుంది. బ్లౌజులకేమో 1/2 ఇంచ్ క్రాస్ తీసుకుంటాము, కానీ లాంగ్ ఫ్రాక్లకి దగ్గర దగ్గర 1 ఇంచ్ క్రాస్ తీసుకుంటే ఫిట్టింగ్ అనేది బాగుంటుంది చూడడానికి. ఇలా నీట్ కరెక్ట్గా పెట్టేసుకుని నడుము లూజ్ ఎంత వచ్చింది మనకి, 9 ఇంచులు కదా, డాట్లు వేసిన తర్వాత అంతా కూడా ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఈ నడుము దగ్గర ఒక 1 ఇంచ్ వరకు మనం క్రాస్గా తీసుకోవాలన్నమాట. ఇలాగ డాట్ దగ్గర నుంచి ఇక్కడ ఇలాగా క్రాస్గా తీసుకుంటే మనకి సూపర్ ఫిట్టింగ్ అయితే వస్తుందండి. కరెక్ట్గా పెట్టేసుకోండి, ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలి. కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగ ఈ 1 ఇంచ్లో కలిపేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, కరెక్ట్గా నీట్గా పెట్టేసుకోండి. అంతే, చిన్న టక్ ఇచ్చేసుకోండి కుట్టేటప్పుడు,
మనకు అది నడుము లూజ్ అని ఈజీగా తెలుస్తుంది. ఇక్కడ టక్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. సో అయిపోయింది ఇది, అర్థమైంది కదా. తర్వాత హ్యాండ్స్ని కూడా తిప్పేసుకుని వస్తాను. ఈ హ్యాండ్కి జాయింట్ లైట్గా పడుతుంది, అది కూడా తిప్పేసుకుంటే సరిపోతుంది. అయిపోయింది చూసారా, బాడీ పార్ట్ మొత్తం కూడా మనకి రెడీ అయిపోయింది ఇలాగా. ఇప్పుడు దీన్ని నడుము లూజు చూసుకోవాలన్నమాట. ఇప్పుడు నడుము లూజు చూసుకుంటే అప్పుడు మనకి కింద బాటమ్ పార్ట్ కుట్టడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడైతే డిజైన్ ముందైతే చూద్దాము. ఈ డిజైన్ అనేది అడుగు భాగంలో పెట్టేసేయండి, ఇలాగా అడుగు భాగంలో పెట్టేసుకుని ఇలా తిప్పకూడదు. ఇలా ఉంటే మాత్రం రాదు, కానీ ఎంతవరకు వచ్చింది చెక్ చేస్తున్నాను. డిజైన్ అనేది ఇక్కడికి వచ్చింది కరెక్ట్గా చంక డౌన్ వరకు మనకి డిజైన్ వస్తే సరిపోతుంది. పైన షోల్డర్ దగ్గర నుంచి చంక డౌన్ వరకు. సో అడుగు భాగంలో పెట్టేసుకుని నెక్ దగ్గర స్టిచ్ చేసుకుని తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇలా కుట్టేసుకుని తిప్పేయాలి, తిప్పేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. స్టిచ్ వేసుకుని వస్తానండి, నెక్ దగ్గర స్టిచ్ వేసుకుని వస్తాను. ఇప్పుడు నెక్ దగ్గర అయిపోయింది, అయితే ఇలాగా కట్ చేస్తున్నాను నెక్ స్టోన్ క్లాత్ మొత్తం కూడా. ఇలా అంతా కూడా నీట్గా కట్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చేయండి లైట్గా. అడుగు భాగం నుంచి పైకి తిప్పేయాలన్నమాట, చాలా సింపుల్. ఇలా తిప్పేసుకుని పైన టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా తిప్పేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. టాప్ స్టిచ్ వేసుకుని ఇక్కడ పోట్లీ బటన్స్ పెట్టాలి కదా. ఎక్కడికైతే మనం డిజైన్ రావాలనుకుంటున్నామో అక్కడ వరకు పెద్ద కుట్టు మీద స్టిచ్ వేసుకుని వచ్చామనుకోండి, పోట్లీ బటన్స్ పెట్టిన తర్వాత విప్పేసుకోవచ్చు. చెప్తాను అది కూడా చాలా సింపుల్, చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఫినిషింగ్ చాలా బాగుస్తుందండి. చూడండి, ఇలాగా జాయిన్ చేసుకున్న తర్వాత నాకు ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు డిజైన్ అనేది పెట్టేసుకుని ఒక స్టిచ్ వేస్తాను అనమాట. ఎగస్ట్రోన క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసాను. ఇక్కడ కూడా చంక దగ్గర కూడా కట్ చేసేయండి ఎగస్ట్రోన క్లాత్ని, ఇలా నీట్గా కట్ చేసేయాలి. సో ఇది అయిపోయింది కదా, ఇక్కడ కూడా అంతే, చంక దగ్గర కూడా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సో ఫైనల్గా ఇలా వచ్చింది కదా. నేను కొంచెం పైకి స్టిచ్ వేసాను, ఎందుకంటే ఇక్కడ పోట్లీ బటన్స్ పెట్టి కుట్టాలి కదా. అయితే ఇలాగా స్టిచ్ వేయలేదనుకోండి పెద్ద కుట్టు మీద, మనకి వంకరగా వెళ్ళిపోతుంది అనమాట, నీట్గా రాదు. కొత్త వాళ్ళకి ఈ టిప్ బాగా ఉపయోగపడుతుంది. నేనైతే 1/1 ఇంచ్కి ఒక పోట్లీ బటన్స్ పెడుతున్నాను. మాకు ఇంకా దగ్గరగా కావాలక్క అనుకుంటే ఒక 1/2 ఇంచ్ కన్నా పెట్టుకోండి. అయితే నేను గోల్డ్ కలర్తో పెడుతున్నానండి. ఈ బార్డర్తో పెడితే కలిసిపోతుంది, గ్రీన్ కలర్తో పెడితే కింద కలిసిపోతుంది. అది ఇది కాకుండా నేనైతే ఇలాగా గోల్డ్ కలర్తోటి రెడీ చేసి పెట్టుకున్నాను. పైన అలాగా ఒక స్టిచ్ వేయటం వల్ల మనకి ఇక్కడ పోట్లీ బటన్స్ దగ్గర జరగకుండా ఉంటుంది అనమాట. తర్వాత విప్పేయాలి, ఉంచకూడదు. అది జస్ట్ మన సేఫ్టీ కోసం, అంటే ఈజీ మెథడ్ కోసం. ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలా మొత్తం కూడా, ఎన్నుంటే అన్ని. నేనైతే థర్మోకోల్ బాస్తో చేశానండి, మీరు కావాలనుకుంటే పూసలతో కూడా చేయొచ్చు. థర్మోకోల్తో బాస్తో చేయటం వల్ల మనకి నార్మల్ పాదంతో కూడా కుట్టేయచ్చు అనమాట. అంతగా కావాలంటే స్పంజ్ వస్తుంది కదా, శారీలోని తీసిన స్పంజ్ ఉంటుంది కదా, అది కూడా వాడుకోవచ్చు. చిన్న చిన్న బాల్స్ కింద చేసి వాడచ్చు. ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా ఇలా మొత్తం కూడా ఎన్ని వస్తే అన్ని. మీకు ఇంకా దగ్గరగా కావాలనుకుంటే 1/2 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. మొత్తం నాకైతే 17 దాకా వచ్చాయండి. సో అయిపోయింది చూసారు, ఎంత బాగా వచ్చేసిందో డిజైన్ అనేది. చూడండి అంత పోట్లీ బటన్స్. ఈ పెద్ద కుట్టు విప్పేయండి, చెప్పాను కదా పెద్ద కుట్టు వేసుకున్నానని, జరగకుండా ఉండటానికి క్లాత్ అనేది నా సేఫ్టీ కోసం వేసుకున్నాను అనమాట. ఫినిషింగ్ నీట్గా వస్తుంది అలా చేయటం వల్ల, కొత్తగా కుట్టినట్టు అనిపించదు అనమాట. మీ కొత్త వాళ్ళకి మరీ యూజ్ అవుతుంది. నేను స్టార్టింగ్లో ఇలాంటి టిప్స్ ఫాలో అయ్యే పర్ఫెక్ట్గా వచ్చేసింది నాకు. ఇప్పుడు రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేద్దాం ఖర్చులతో కలిపి. ఓకేనా, మనకి ఖర్చులతో కలిపి ఎంత వచ్చింది చూద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 21, అంటే
ఫ్రంట్ పార్ట్ 21, బ్యాక్ పార్ట్ 21, మొత్తానికి మనకి ఎంత 42 నడుములూజు. ఓకేనా, ఖర్చులతో కలిపి 42 వచ్చింది. మనకి ఎన్ని లేయర్స్ వచ్చాయి? 16 లేయర్స్ వచ్చాయి. 42/16 అనమాట. అర్థమైంది కదా, ఎన్ని లేయర్స్ వస్తే అన్ని నడుము లూజు రెడీ అయిన తర్వాత, బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత ఖర్చులతో కలిపి 42 వచ్చినాయి. బ్లౌజ్ మొత్తం రెడీ అయిన తర్వాత బాడీ పార్ట్ ఖర్చులతో కలిపి నడుము లూజు 42 వచ్చినాయి. ఎన్ని లేయర్స్ అయితే 16 అయితే 16, 10 అయితే 10, 8 అయితే 8, ఎన్ని లేయర్స్ ఉన్నా కూడా మనం 42/16 చేయాలి. 16 చేస్తే ఒక్కొక్క పార్ట్ 2.6 అనమాట. ఓకేనా, మనకి బార్డర్ అనేది కట్ చేయకుండా, బార్డర్ కట్ చేయకుండా నీట్గా కుట్టాలంటే ఇదే మెథడ్ ఫాలో అవ్వాలండి. ఓకేనా, 2.6 వచ్చింది. అయితే ఇప్పుడు వచ్చేసి 16 లేయర్స్ కదా, ఈ 16 లేయర్లో ఇలా 16 లేయర్స్ కదా, ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. ఎంత వచ్చింది విడ్త్? మనకి ఎంత వచ్చినా విడ్త్ దాంట్లో సగానికి మార్కింగ్ వేసుకోండి, ఇలాగా మార్కింగ్ వేసుకోండి సగానికి. అయితే ఈ 2.6 అనేది మొత్తం కవర్ అవ్వాలన్నమాట, అటు సగం ఇటు సగం. అంటే ఎంత? 1.3, 1.3, ఈ మిడిల్ పాయింట్ నుంచి అటు సగం ఇటు సగం మొత్తానికి మనకి 2.6 అనేది ఉండాలి. 1.3, 1.3 అలా రావాలి. ఓకేనా, నడుము లూజు డివైడెడ్ బై ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్, ఎంత వచ్చింది 2.6 వచ్చింది మనకి రిజల్ట్ అనేది. ఆ రిజల్ట్ అనేది ఈ 16 లేయర్స్ని సగానికి ఫోల్డ్ చేస్తే ఎంత వచ్చిందో మనకి అటొక హాఫ్ ఇదొక హాఫ్ అనమాట. ఇక్కడ బార్డర్ కట్ అవ్వకుండా ఉండడానికి 1 ఇంచ్ వరకు ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకోండి. 1 ఇంచ్ వేసుకోవచ్చు, 1/2 ఇంచ్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. నేనైతే 1 ఇంచ్ మార్కింగ్ వేశాను. ఈ 1 ఇంచ్కి టచ్ అయ్యేటట్టు ఇలాగ లంగా ప్లేట్ లాగా వస్తుంది అనమాట. మన శారీ పెట్టుకుంటూ ఉంటుంది కదా, ఆ టైప్ వస్తుంది ఇది. చూడండి ఇలా నీట్గా కట్స్ అన్నమాట, కట్స్ మోడల్ ఇది. ఇప్పుడు ఈ 1 ఇంచ్ వరకు కట్ చేసేయండి ఇలాగా. ఇలా మొత్తం కూడా మీకు 16 లేయర్స్ వస్తాయి. నా అందరూ 8 లేయర్స్ ముందు, 8 లేయర్స్ వెనకాల వస్తాయి అన్నమాట. ఇలాగ ఓపెన్ చేసేసుకుంటే మీకు బార్డర్ కట్ అవ్వదు. అయితే ఇది పేపర్ మీద ఫోల్డింగ్ కాబట్టి ఫ్రంట్కి 2, బ్యాక్ 2 వచ్చాయి, కానీ మీకు మాత్రం ఫ్రంట్కి 8, బ్యాక్ 8 వస్తాయి. ఎంత క్లాత్ ఉన్నా సరే ఇదే మెథడ్ అండి, ఇలాగే ఫాలో అవ్వాలి. నేను ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేస్తాను, మీకు అర్థమైంది కదా. సో ఇది వచ్చేసి మనకి 4 మీటర్ క్లాత్ ఇంత మిగిలింది నాకు. ఓకేనా, ఇదంతా కూడా నేను వీలైనంత వరకు ఫోల్డింగ్ చేస్తాను. అంటే మరీ పెద్ద ప్లేటెడ్ లాగా వస్తే బాగోదు కదా, మీడియం అంతా ఉండాలన్నమాట. ఇది వచ్చేసి సగానికి ఫోల్డ్ చేశాను, 2 లేయర్స్ అయినాయి. ఓకేనా, 2 లేయర్స్ అయితే అయినాయి. తర్వాత మళ్ళీ ఇంకొక సగానికి ఫోల్డ్ చేశాను, 4 అయినాయి, 4 లేయర్స్ అయినాయి. 4 మళ్ళీ సగానికి ఫోల్డ్ చేశాను, 8 అయినాయి. ఓకేనా, ఇలాగే కట్ చేస్తే ప్లేట్ ఎక్కువైపోతుంది కదా, మళ్ళీ సగానికి ఫోల్డ్ చేశాను, అప్పుడు 16 అవుతాయి. ఇలాగా చూడండి, మళ్ళీ ఇంకోటి ఫోల్డింగ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేశాం కదా, 8 వచ్చినాయి కదా ఇది. మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ చేయాలి, మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్, ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది. మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేస్తే మరీ చిన్నగా అయిపోతే బాగోదు, ఇంత ఉంటే చాలండి. ఓకేనా, ఇప్పుడు నీట్గా సదిరేసుకోవాలండి. మొత్తం కూడా ఎలాగ సదురుకోవాలంటే కింద పార్ట్ ఈక్వల్గా ఉండాలి. పైన ఎలాగో కట్ చేస్తాం కదా చిన్న బార్డరు, పెద్ద బార్డర్ కట్ చేయం కదా, పెద్ద బార్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోవాలన్నమాట. మీరు ఎలాగా పెట్టుకుంటారనేది పూర్తిగా మీ చాయిస్. నీట్గా సదిరేసుకుని ఐరన్ చేసుకుంటారో పిన్ పెట్టుకుంటారో అంతా మీ ఇష్టము. నేనైతే పిన్స్ పెట్టుకున్నాను, నీట్గా సదిరేసాను కింద నుంచి, కింద పార్ట్ అన్నమాట, పెద్ద బార్డర్ ఉంది కదా అది, ఆ పార్ట్ అనేది కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇంకో చూడండి, నేను బాగా సెట్ చేసేసుకున్నాను. మొత్తానికి 16 లేయర్లు, అంటే మనకి నడుము లూజ్ వచ్చేసి 42, 16 లేయర్స్ వచ్చినాయి కదా. మనం ఏం చేయాలి చెప్తాను చూడండి. ఇంకో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 16 లేయర్లు మొత్తం. ఈ 16 లేయర్స్ని నడుము లూజుతో మనం మల్టిప్లికేషన్ చేస్తే 2.6 వచ్చింది. ఇక్కడ ఈక్వల్గా ఉండాలి. ఓకేనా, ఇక్కడ మనం ఏం చేయలేం కదా, ఇక్కడ ఈక్వల్గా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ అనే చెప్పాను కదా, బార్డర్ కట్ అవ్వడం ఉండటానికి 1 ఇంచ్కి ఒక మార్కింగ్ వేసుకుని లైట్గా మార్కింగ్ వేసుకోండి. నేను ఉల్టా చేయకుండా సీదా కట్ చేస్తున్నాను, మళ్ళీ మార్కింగ్ బయట కనిపిస్తుంది. ఏం కాదు, పోతుంది, కానీ నేను లైట్గా మార్కింగ్ వేస్తున్నాను 1 ఇంచ్. ఓకేనా, కింద పాటు అయిపోయింది. కింద పాటు మాత్రం ఈక్వల్గా ఉండాలి ఫ్రెండ్స్, అది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఫోల్డింగ్ చేయటం వల్లనే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. తర్వాత వచ్చేసి వీళ్ళ హైటు, బాడీ పార్ట్ పోగా
హైట్ వచ్చేసి నాకు ఎంత వచ్చిందంటే 42 ఇంచులు వచ్చింది. బాడీ పార్ట్ 14.5, మొత్తానికి 56 కదా, 41.5 వచ్చిందంటే 42 అనుకోండి, 42కి మార్కింగ్ వేస్తే ఎక్కడ దాకా వచ్చింది అక్కడ దాకా ఖర్చులతో కలిపి. చూడండి నాకైతే కరెక్ట్గా వచ్చేసిందండి, శారీ ఎంత ఉందో అంత వచ్చింది. అంటే వీళ్ళు అంత హైట్ ఉన్నారని అర్థం. యాక్చువల్గా 52-50 అలా ఉంటారు, 56 దాకా వెళ్ళిందంటే వీళ్ళు బాగా హైట్ పర్సనాలిటీ ఉన్నట్టే. చూడండి ఆ పొడుగు, అందుకని మీరు ముందుగానే చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు శారీ ఎంత పొడుగుందో ఏంటనేది. ఇలా స్ట్రేట్గా లైన్ వేసాను, ఇంకా మన దగ్గర ఇంకా ఆప్షన్ లేదు, ఇక్కడ వరకే లాస్ట్. ఇంకా ఎడ్జ్కి వచ్చేసరికి ఇలా కట్ చేస్తున్నాను, తర్వాత కట్ చేద్దాం. ఇప్పుడు ఇది ఎంత పొడుగుందో చూసుకోండి, నేను పేపర్ మీద చెప్పాను కదా, పొడుగు చూసుకుని దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి, అయితే 2.6 అంటే అటు 1.3 ఇటు 1.3, అప్పుడు మనకి నడుము లూజ్కి కరెక్ట్గా వస్తుంది. కానీ ఇవి కట్ చేసి కుట్టాలి కదా, మరి ఖర్చు కావాలి కదా, అందుకని అటొక్క పావించి ఇటొక్క పావించి అనేది తీసుకోవాలి. పావించ్ అయితే పావించు, హాఫ్ ఇంచ్ అయితే హాఫ్ ఇంచు, మీరు తీసుకున్న దాన్ని బట్టి. ఖర్చులు ఎక్కువ కావాలి మాకు, పీలుకుపోకుండా ఉండాలి. మీరు తీసుకున్న క్లాత్ అనేది పీలుకుపోతుంది అనుకుంటే ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి, లేదంటే ఒక పావించు తీసుకుంటే సరిపోతుంది. ఇంకో అటొక్క పావించు ఇటొక్క పావించు తీసేసుకోండి, అంతే. మొత్తానికి నడుము లూజ్ 2.6 కదా, మిడిల్ పాయింట్ నుంచి అటు 1.3 ఇటు 1.3 అన్నమాట. సో ఇప్పుడు అక్కడ నుంచి ఎక్కడైతే మనం ఎగస్ట్రా మార్కింగ్ వేసుకున్నామో అక్కడ నుంచి ఇలాగా క్రాస్గా వెళ్ళాలి. చూడండి ఇలా క్రాస్గా వెళ్ళాలన్నమాట, మనకి లంగా ప్లేటెడ్ ఎలా వస్తే అలా వస్తాయి, ఇలా క్రాస్గా వెళ్ళాలి. ఇలాగా ఈ క్రాస్ అనేది పూర్తిగా నడుము లూజ్ని బట్టి ఉంటుందండి. నడుము లూజ్ తక్కువ ఉండే కొద్దీ షేప్ అనేది వస్తుంది అన్నమాట, నడుము లూజు ఎక్కువయ్యే కొద్దీ షేప్ అనేది ఇలాగా క్రాస్ అనేది తగ్గుతూ ఉంటుంది. దాన్ని బట్టి మొత్తాన్ని ఫైనల్గా నడుము లూజ్ దగ్గర నుంచి ఇక్కడ కింద ఒక 1 ఇంచ్ వరకు మార్కింగ్ వేసుకున్నాం కదా, మనకి బార్డర్ కట్ అవ్వకుండా ఉండడానికి, అక్కడ వరకు ఇలాగా నీట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే. చూసారా ఇలా క్రాస్గా అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. ఇలా నీట్గా నేనైతే లాంగ్ ఫ్రాక్స్ పూర్తిగా మీకోసమే ఒప్పుకుంటున్నాను, నాకు చాలా బ్లౌజులు వస్తాయండి, కానీ మన వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఫ్రాకులు కూడా చెప్పండి అక్క చెప్పండి అక్క అని. ఒక్క ఫ్రాక్ కుట్టే టైంలో నేను ఒక 4 బ్లౌజులని ఈజీగా కుట్టేస్తానండి. షూటింగ్ మెయిన్ వచ్చేసి షూట్ చేయడానికి తిప్పలు, నేను ఒక్కదాన్నే పట్టుకుని షూట్ చేయాలి కదా. కొంతమంది ఛానల్స్కి అయితే పట్టుకునే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, షూట్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, కానీ నేను మీరు అడుగుతున్నారని చెప్పేసి నా స్టైల్లో చూపిద్దామని చెప్పేసి ఇలాగా ఇబ్బంది పడుతూ తీస్తున్నాను. కానీ మీరు లైక్ అయితే చేయాలి, అట్లీస్ట్ నా హార్డ్ వర్క్ అయినా లైక్ చేయండి. ఇక్కడ ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. మొత్తానికి మనకి 16 లేయర్స్ అన్నమాట. ఇలాగా 1 ఇంచ్ వరకు కట్ అవ్వకూడదు. బార్డర్ ఏదొచ్చినా కూడా ఇదే అని కాదు, నారాయణ పెట్ట అని కాదు, బార్డర్ ఏదొచ్చినా కూడా ఇదే మెథడ్ అన్నమాట. జస్ట్ మీ నడుము లూజు ఎన్ని ప్లేట్స్ పెట్టుకుంటున్నారు అంటే ఫోల్డింగ్ ఎన్ని పెడుతున్నారో అన్ని ఫోల్డింగ్స్ని బట్టి, ఎన్ని ఫోల్డింగ్స్ వస్తే అన్ని. అయిపోయిందండి, సో దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకే, ఓకేనా. మా ఇల్లు కూడా చిన్నదేనండి, ఇదంతా చూపించడానికి కూడా ప్లేస్ ఉండదు. ఇది వచ్చేసి ఇలా ఇలా ఓపెన్ చేసుకుంటే ఫ్రంట్కి కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకోవాలి, అప్పుడు ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వస్తుంది. ఇలా ఓపెన్ చేసేసుకోండి, ఇలా ఓపెన్ చేసుకుని నీట్గా సదిరేసుకుందాం. ఇక్కడ ఒక ఫోల్డింగ్ వస్తుందండి, ఆ ఫోల్డింగ్ని కట్ చేయాలన్నమాట, ఎందుకంటే మనం ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ ఇస్తున్నాం కదా అందుకుని. ఆ ఫోల్డింగ్ కూడా ఎక్కడ వస్తుంది, బోర్డర్ దగ్గర వస్తుంది, ఇంకెక్కడ రాదు, ఆల్రెడీ కట్ చేసాం కదా. ఇలా నీట్గా కట్ చేసేయండి, ఇక్కడ ఇక్కడ కట్ చేయాలి. చూసారా ఇది మొత్తం కూడా ఇలాగా ఆ బోర్డర్ దగ్గర ఉన్నది కట్ చేసేస్తాను. కట్ చేస్తే మనకి ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వస్తుంది. ఇప్పుడు ఎలాగైతే కట్ చేసామో సేమ్ అదే విధంగా మళ్ళీ స్టిచ్ చేసుకుంటూ రావాలి. హాఫ్ ఇంచు పావు ఇంచు పెట్టుకున్నాం కదా, దాని ప్రకారం ఇంకోండి ఇలా వచ్చింది, ఓకేనా. మొత్తం కూడా ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ అన్నమాట. చూడండి ఇది 2 లేయర్స్, ఓకేనా, ఫ్రంట్ లేయరు బ్యాక్ లేయరు.
ఇక్కడ మనకి ఫోల్డింగ్ వచ్చింది, ఆ ఫోల్డింగ్ ఉన్నది కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ వచ్చింది, ఆ ఫోల్డింగ్ కట్ చేసుకుంటే సపరేట్ అయిపోతాయి టూ పీసెస్. ఇప్పుడు నేను ఇలాగ జాయింట్ వచ్చింది ఇలా ఇలా కలిపేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇలాగ ఇక్కడి నుంచి పట్టేసుకుని ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి, ఇలా మొత్తం కూడా. ఇక్కడ కూడా అంతే, లైనింగ్ కూడా చెప్తాను, వీడియో స్కిప్ చేయకండి. సో నేను స్టిచ్ వేసుకుని వచ్చేసానండి ఇలాగ ఇక్కడ వరకు అనమాట. ఇది వచ్చేసి నడుము లూజ్ తోటి మ్యాచ్ అవ్వాలి, మ్యాచ్ అవుతుంది ఎందుకంటే పక్క కొలతలతో ఇచ్చాం కదా. సాగదీయకండి, మనం క్రాస్గా కట్ చేసాం కాబట్టి సాగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, సాగదీయకూడదు అన్నమాట. ఎలా ఉందో అలాగా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా కరెక్ట్గా చూసుకోండి నడుము లూజ్ కరెక్ట్గా వచ్చిందో లేదో. చూడండి కరెక్ట్గా వచ్చేసింది నడుము లూజు. ఇప్పుడు దీన్ని జాయిన్ చేసుకుని వచ్చేద్దాం, ఓకేనా? ఫస్ట్ ఒరిజినల్ది జాయిన్ చేస్తున్నాను, లైనింగ్ కూడా చెప్తాను, లైనింగ్ స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను. ఇలాగ నేను జాయిన్ చేసేసానండి, చూడండి ఇలా వస్తుంది, ఓకేనా? అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా, అదేవిధంగా బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇదే మెథడ్, ఇదే మెథడ్లో జాయిన్ చేసుకుని వచ్చేయాలి. సో నేను అలాగే జాయిన్ చేసాను చూపిస్తాను. ఇలాగ పట్టేసుకోండి, ఒక 1 ఇంచ్ వరకు వదిలేసాం కదా, ఇలా రఫ్ ఇచ్చేసేయండి. స్టార్టింగ్లో పాదం నుంచి డిఫరెన్స్ ఉండాలి, లేకపోతే పీలుకుపోతుంది. మీ దగ్గర ఓవర్లాక్ ఉంటే ఎవ్రీ ప్లేట్ కూడా చేసుకోవచ్చు, అవసరం లేదు ఏమీని, ఓవర్లాక్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి. చూడండి ఇలాగ ఇక్కడ కూడా అంతే. ఇలాగ మొత్తం కూడా. సో నేను ఫ్రంట్ పార్ట్ కూడా జాయిన్ చేశాను, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ కోసం 3 మీటర్స్ క్రేప్ అయితే తెప్పించానండి, 3 మీటర్స్ సరిపోతుంది. సో ఈ 3 మీటర్స్ని మనం 4 ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. అంటే మనకి 4 ఫోల్డింగ్ చేసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది. ఇలా 4 ఫోల్డింగ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీనికి నడుము లూజు, మనం అక్కడ చూసుకున్నాం కదా నడుము లూజ్ ఎంత వచ్చిందో, దాన్ని 4 భాగాలు చేయాలి. ఎందుకంటే 4 లేయర్స్ కదా, అప్పుడు దానికి ఒరిజినల్ క్లాత్కి 16 లేయర్స్ ఉన్నాయి, అందుకని 16తో డివైడ్ చేసాం. ఇక్కడ 4 ఫోల్డింగ్సే చేసాం కాబట్టి 4 ఫోల్డింగ్స్ వేయాలి. 42ని 4 ఫోల్డింగ్ చేస్తే ఎంత వస్తుందో చూడండి. నాకు తెలిసి 10 మీద ఒక 2 గీర్ 10½ ఎంత వస్తుంది. ఇక్కడ ఇలాగ 10½ వచ్చింది, 10½ ఖర్చు కోసం 1/2 ఇంచ్, మొత్తానికి మనం 11 ఇంచులు మార్కింగ్ వేసుకోవాలన్నమాట. ఇలా 11 ఇంచులకు మార్కింగ్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మనకి క్రేప్ అనేది మరీ ఎక్కువ కింద వరకు ఫ్లోర్ లెంత్ ఉండదండి, ఒక 40 ఇంచెస్ వరకే ఉంటుంది. 40 ఇంచెస్ తీసేసుకుని ఇలాగ కలుపుకుంటూ షేప్ ఇచ్చేయాలన్నమాట, అంతే. ఇంకేమీ ఉండదు, చాలా 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 ఈజీ, అంతే. చూడండి ఇక్కడ ఇలాగ క్రాస్గా ఇలా షేప్ ఇచ్చేసేయండి, అంతే. ఇది ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్ బ్యాక్ వస్తుంది అన్నమాట. సో అదే మెథడ్లో నేను ఇప్పుడు కట్ చేస్తాను, చూడండి. మీకు పేపర్ మీద చూపిస్తే బాగా అర్థమవుతుంది, అప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద చూపించవచ్చు. ముందే ఒరిజినల్ మీద చూపిస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు. సో దీన్ని పక్కన పెట్టేసాను పేపర్ని అంతాని, ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద చూపిస్తాను చూడండి. ఇప్పుడు క్రేప్ని 4 ఫోల్డింగ్ చేశాను, ఓకేనా? ఇలాగ 4 ఫోల్డింగ్ చేశాను. కూర అనేది నా వైపుకు ఉంది, అంటే పైకుంది, ఒక కూర కిందకుంది, ఫోల్డింగ్స్ అనేవి నా వైపుకు ఉన్నాయి. అయిపోయిన తర్వాత నేను చెప్పాను కదా నడుములు ఎంత వచ్చింది, 11 ఇంచులకు మార్కింగ్ వేశాను. పొడుగు ఎంత ఉంటే అంత తీసేసుకున్నానండి, క్రేప్ కదా మరీ అంత ఎక్కువ ఏముండదు. నేను పేపర్లో ఎలాగైతే చూపించానో సేమ్ అదే విధంగా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళండి, ఇలాగ ఇలా జరుపుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలాగ ఇక్కడ కూడా అంతే, చూడండి ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే, అలా లాస్ట్ వరకు. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు క్రాస్గా మార్కింగ్ వేసుకుని కట్ చేసుకుందాం. ఇక్కడ కూడా క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి, చెప్పాను కదా పేపర్లో సేమ్ ఎలా ఉందో అలాగా ఇలా క్రాస్గా
ఇలా క్రాస్గా వేసుకోవాలి. లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. మీకోసం ఈ వీడియో పెడుతున్నాను. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకుంటూ వచ్చేస్తాను. చూడండి ఇలా మార్కింగ్ వేసుకున్నాను, ఓకేనా? ఇలా మార్కింగ్ వేసుకుని ఇలా కట్ చేసుకోవాలి. సో దీని ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రిల్స్ ఏం పెట్టమండి, దీనికి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. మిడిల్ ఒక టక్ ఇస్తే సరిపోతుంది. ఇలా మిడిల్ ఒక టక్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేసుకున్నాం కదా ఒరిజినల్ క్లాత్ వైపుకి, ఇప్పుడు లైనింగ్ క్లాత్ అంటే ఉల్టా తిప్పేసుకుని బాడీ పార్ట్ని దీని లైనింగ్ వైపుకి జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇలాగ జాయిన్ చేసుకోవాలి పైనుంచి. అప్పుడు మీకు కచ్చ అనేది మధ్యలోకి వస్తుంది. అర్థమైంది కదా? ఇలా పైనుంచి జాయిన్ చేసుకుంటే మీకు కచ్చ అనేది మధ్యలోకి ఉంటుంది అన్నమాట. ఇలా మొత్తం కూడా ఇలా వస్తుంది, ఓకేనా? ఇలా వచ్చేసరికి కచ్చులన్నీ కూడా లోపలికి ఉంటాయి. సో అదే జాయిన్ చేసుకొచ్చేసానండి. చూడండి అలా కచ్చులు బయట కనిపించవు, మధ్యలో ఉంటుంది కచ్చంతా కూడా. ఇదిగో ఇలా ఇంకా కింద కూడా ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేశాను. అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా చేసేసుకోండి. ఇప్పుడు నేను షోల్డర్స్ని జాయిన్ చేసేస్తున్నానండి. నెక్ దగ్గర కరెక్ట్గా ఉండాలి, ఇక్కడ నెక్ దగ్గర కరెక్ట్గా ఉండి మనకి నెక్ వైపు స్లోప్ ఇవ్వకూడదు. స్ట్రేట్గా స్టిచ్ వేసేసేయండి. ఎగర్షణ క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే, చంక దగ్గరికి స్లోప్ ఇచ్చేసేయండి. ఇలా షోల్డర్ వైపుకి స్లోప్ ఇవ్వాలి. ఇది అయిపోయిందండి, దీన్ని కూడా ఓవర్లాక్ చేసేస్తాను. ఇక్కడ కూడా అంతే, నెక్ దగ్గర కరెక్ట్గా చూసుకుని స్ట్రేట్గా స్టిచ్ వేసేయండి. ఆ తర్వాత వచ్చేసి ఇటువైపుకి నెక్ వైపు కాకుండా షోల్డర్ వైపుకి స్లోప్ ఇవ్వాలి. ఇప్పుడు అంతా కూడా అయిపోయింది, హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాం. హ్యాండ్ ఎప్పుడు కూడా మిడిల్ నుంచి మాత్రమే స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ పైకి లేచినట్టు వస్తుంది కదా, మీరు ఏం చేయాలంటే లోపలికి పెట్టేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకున్నారంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, ఇలాగా ఎగర్షణ క్లాత్ని కట్ చేసేసేయండి. ఇలా అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్స్ ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఇదంతా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదంతా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో? తర్వాత వచ్చేసి సైడ్ జాయింట్లు అండి. సైడ్ జాయింట్లు ఎప్పుడు కూడా ఏదైనా సరే ఫ్రాక్ అనే కాదు, ఏదైనా సరే బ్యాక్ పార్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఆర్మ్ లూజు తర్వాత హ్యాండ్ లూజు నడుము దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని వెళ్ళిపోవటమే. కొంచెం లూజ్ పెట్టుకోవాలండి బాడీ పార్ట్లు కన్నా, అంటే మనం బాడీ మెజర్మెంట్ తీసుకున్నాం కదా దానికన్నా లూజ్ పెట్టుకోవాలన్నమాట. ఇలా కొద్దిగా లూజ్ పెట్టుకుంటే మరీ అద్దినట్టు వేసుకోరు కదా ఫ్రాక్లు అనేవి, కొంచెం లూజే పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి నడుము లూజ్ దగ్గర, ఇక్కడ నడుము దగ్గర కూడా కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇలాగ ఇక్కడ మనకి ఏం చేయాలంటే ఒక 2 ఇంచెస్ వరకు 4 లేయర్స్ని పట్టుకుని కుట్టుకుంటూ రావాలి. 2 ఇంచెస్ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రంట్కి ఫ్రంట్ది అంటే లైనింగ్ ఒరిజినల్ సపరేట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. అప్పుడే మనకి ఫ్రాక్ అనేది బాగా ఉంటుందన్నమాట. గేరా అనేది అంతా కలిపేసుకుంటూ కుట్టుకుంటూ రాకూడదండి, మనకి మొత్తం కూడా శారీ పెట్టుకోవట్లాగా దగ్గరికి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. ఇలా సపరేట్గానే కుట్టుకోవాలి. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. చూడండి
ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దేని దానికి సపరేటు. ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగ రఫ్ ఇచ్చేసుకుని ఇక్కడ కూడా అంతే. మళ్ళీ లోపలున్న ఒరిజినల్ క్లాత్ లోపలికి తోసేసి ఈ లైనింగ్ క్లాత్ సపరేట్గా స్టిచ్ వేసుకోవాలి. పైనుంచి ఒక నడుము దగ్గర నుంచి 2 ఇంచెస్ వరకు కలిపి రావాలి, తర్వాత సపరేట్ చేసేసేయాలి. ఇలా అంతా కూడా ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి అయిపోయిందండి. ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసేసుకుని ఓవర్లాక్ చేసేద్దాం. రెండోది కూడా అంతే సేమ్. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. సో ఫైనల్గా రెడీ అయిపోయిందండి. ఇదిగోండి ఫ్రాక్ చూసారా, సపరేట్ సపరేట్గా లేయర్స్ ఇలా రావాలన్నమాట, అప్పుడే ఫినిషింగ్ అనేది బాగుంటుంది. వేసుకున్న తర్వాత కూడా మంచి గేరాగిందా అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు సపరేట్ దేని దానికి సపరేట్ చేసుకుని వెనకాల థ్రెడ్స్ పెట్టేసుకుందాము. నార్మల్గానే, ఎలాంటి ఎక్కువ హ్యాంగింగ్స్ కాదు, నార్మల్ హ్యాంగింగ్స్ ఒక 2-3. చూడండి ఎంత బాగా వచ్చేస్తుంది చూసారా, చాలా బాగుంటుందండి. చూడండి ఎంత నీట్గా ఉందో. 38 సైజు. మీరు కూడా ట్రై చేయండి, ఎప్పుడు ఒకటే మోడల్ కాకుండా ఇలాగ డిఫరెంట్గా ట్రై చేస్తే మీకు బాగుంటుంది. ఇంకా థ్రెడ్స్ కూడా రెడీ అయిపోయినాయి, పెట్టేస్తున్నాను. రఫ్ ఇచ్చేయాలి బాగా 2-3 టైమ్స్. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు హ్యాంగింగ్స్ సింపుల్గానే 2-2 హ్యాంగింగ్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కార్నర్కి నీట్గా రావడానికి ఫోల్డ్ చేసేసుకోవాలి. అయిపోయిందండి. తర్వాత వచ్చేసి ఇంకొకటి, ఎంతవరకు పొడుగు వచ్చింది చూసుకుని దాన్ని బట్టి స్టిచ్ వేసుకోవాలి. ఇది కూడా అయిపోయింది. ఇక్కడ కూడా అంతే, ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ వేసేయండి. అంతే ఫ్రెండ్స్, చూస్తారా ఎంత ఈజీగా అయిపోయిందో. మీరైనా కుట్టేసుకోవచ్చు, నేను చెప్పిన టిప్స్తో కనుక కుట్టారంటే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ అయితే చేయండి. చూడండి ఎంత బాగుందో, హైలైట్ అయింది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.